ఫస్ట్ మనం మాట్లాడాలంటే యాంటోనీ బ్లింకిన్ భారత పర్యటనను మీరు ఎట్లా చూస్తారు సార్? యుఎస్ చాలా డెస్పరేషన్ తో ఉన్నట్టుగా కనబడుతోంది ఆసియా వ్యవహారాలకు సంబంధించి అండ్ అందులో భారత్ పాత్ర గురించి. అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆసియా ఖండంలో క్రమేపీ తగ్గుతూ రావడము, తర్వాత వాళ్ళు చైనాని వాళ్ళకు మేజర్ థ్రెట్గా వాళ్ళు పరిగణించడము, అంటే ట్రంప్ హయాంలోనే వాళ్ళు పరిగణించారు, బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ పర్సెప్షన్ నుంచి వాళ్ళు బయటికి రాలేదు. సరే, బైడెన్ వ్యక్తిగతంగా ఆయన ఆయన కొడుకు ఇద్దరు కాంప్రమైజ్డ్ అని మనం చాలాసార్లు చర్చించుకున్నాము. కొంత చైనాకు అనుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నా కానీ కూడా వాళ్ళ ప్రజలలో మాత్రం యాంటీ చైనా సెంటిమెంట్ చాలా విస్తృతంగా ఉన్నది. అలాగే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా పెంటగన్ కావచ్చు లేదా సిఐఏలో కావచ్చు, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్లో కావచ్చు, వీటిలో కూడాను చైనాకు వ్యతిరేకమైనటువంటి ఒక థ్రెట్ పర్సెప్షన్ అనేది అమెరికాలో ఉండడం వల్ల వాళ్ళు ఆసియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు విస్తృతంగా ఉధృతంగా చేస్తున్నారు. వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు ఆల్రెడీ ఒకసారి క్వాడ్ మీటింగ్ పెట్టడం జరిగింది, మనకు వర్చువల్ మీటింగ్ జరిగింది మనకు తెలుసు ఒక రెండు నెలల క్రితం. ఇప్పుడు ఫిజికల్గా ఒక మీటింగ్ వాషింగ్టన్లో చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. దానికోసం ప్రిపరేటరీ మీటింగ్గా వస్తున్నట్లు వాళ్ళు ముందస్తుగా చెప్పడం జరిగింది. సో మోదీ గారిని ఇన్వైట్ చేయడము, దానికి లాజిస్టిక్స్ గురించి చర్చించడము దాని గురించి చేస్తున్నారు. అంటే ఏదో వెళ్ళామా కలిసామా నాలుగు ఫోటోలు తీసుకొని వచ్చామా కాకుండా అక్కడ ఏదైనా ఒకటి అచీవ్ చేయాలంటే ముందర గ్రౌండ్ లెవెల్లో మినిస్ట్రీయల్ లెవెల్లో కావచ్చు, సెక్రటేరియట్ లెవెల్లో కావచ్చు చాలా చర్చలు జరిగి ఒక కొలిక్కి వచ్చి పాలసీ ఫార్ములేట్ అయిన తర్వాతనే అంటే అటు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఫైనల్గా ఏదో సంతకాలు పెట్టడమో దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ నాలుగు దేశాలు కూడాను ఇది లూజ్గా ఉన్న కూటమి, దీనికి అఫీషియల్గా ఫార్మల్గా ఒక సంస్థాగతమైనటువంటి స్ట్రక్చర్ లేదు, దీనికి ఒక ఆర్గనైజేషన్ కానీ సెక్రటేరియట్ కానీ ఇటువంటిది ఏమీ లేదు. ప్లస్ దానికి ఒక నిర్దిష్టమైన డైరెక్షన్ అంటూ ఏం లేదు. ఎప్పుడు కూడాను వీళ్ళ స్టేట్మెంట్స్ అన్నింటిలో కూడా అఫీషియల్గా మేము చైనాకు వ్యతిరేకంగా ఉన్నామని ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు చైనాకు వ్యతిరేకంగానే ఫామ్ అయిన కూటమి అయినా కానీ కూడా మేము ఏదో వ్యాక్సిన్ డిప్లొమసీ, సునామీలు వస్తే మేము కాపాడుకోవడం కానీ ఇటువంటివి లాజిస్టిక్స్ అని ఎన్నింటో చెప్పారు వాళ్ళు. అఫీషియల్ వర్షన్స్ చాలా ఇచ్చారు కానీ అఫీషియల్గా చైనాకి వ్యతిరేకంగా మేము ఉన్నామని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకు తెలుసు, చైనాకు తెలుసు, ఇది చైనా వ్యతిరేకమైన కూటమని తెలుసు, కానీ దీన్ని ఫార్మలైజ్ చేయలేదు. దాన్ని ఫార్మలైజ్ చేసే దిశగా బహుశా స్టెప్స్ తీసుకుంటోంది అమెరికా. దానికి మిగతా దేశాలు ఎంతవరకు దానికి ముందుకు వస్తాయనేది ఒక సమస్య మనకు తెలియదు. భారతదేశానికి అమెరికా కూటమిలో చేరడం అన్నది మనకు చాలా ఒక రెస్ట్రిక్టెడ్ ఐడియా ఉన్నది మనకు. డెఫినెట్గా అమెరికన్ అలైగా మాత్రం మనం వెళ్ళము. ఈ క్వాడ్ అగ్రిమెంట్లో సపోజ్ అమెరికాకు వ్యతిరేకంగా చైనా అటాక్ చేసి భారతదేశాన్ని ఏమి చేయలేదంటే భారతదేశం అయినా కానీ చైనాతో యుద్ధం చేయాలా, ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. అమెరికన్ ఇంట్రెస్ట్ని ఫర్ ఇన్స్టెన్స్ ఎక్కడో ఆఫ్రికాలోనో లేకపోతే యూరోప్లోనో లేదా సౌత్ అమెరికాలోనో అమెరికన్ ఇంట్రెస్ట్ మీద చైనా కనుక దాడి చేస్తే భారతదేశానికి ఏంటి సంబంధం దాంతో? కాబట్టి ఈ ప్రశ్నలన్నీ సమస్యలన్నీ చర్చించుకొని ఫైనల్గా ఒక కొలిక్ వచ్చిన తర్వాతనే దీన్ని సంస్థాగతం చేయడం అన్నది విజ్ఞత అది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మీటింగ్స్ అన్ని కూడా దానికి ముందస్తుగా జరుగుతున్నటువంటి దాని కింద భావించాలి మనం. ఇంకా కూడా చాలా మీటింగ్స్ జరగబోతున్నాయి. ఆ సమ్మిట్ మీటింగ్ అయ్యేంత లోపల చాలా మీటింగ్స్ జరుగుతాయి. రెండవది, వ్యాక్సినేషన్ గురించి కూడా చర్చలు చాలా జరిగాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఫైజర్ కావచ్చు, మోడెనా కావచ్చు, వీళ్ళందరూ పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో మాకు ఎటువంటి లయబిలిటీ మేము పెట్టుకోదలుచుకోలేదు అని వాళ్ళు చెప్పడం, ఇటువంటి క్లాసెస్ అన్ని భారతదేశానికి మనకు అది సూట్ అవ్వకపోవడము, ఇటువంటివి చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ అది. ఆ విషయంలో కూడా చర్చించడానికి మన యాంటనీ బ్లింకిన్ దాని కూడా చర్చ జరిగాయి, దాని గురించి కూడా మాట్లాడారు ఆయన. ఇదివరలో ఈ ఏవైతే మనకు పేటెంట్ రైట్స్ ఉన్నాయో ఆ పేటెంట్ రైట్స్ని సడలించి చిన్న చిన్న దేశాలు కూడా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ముందు ప్రాణాలు కాపాడాల్సిన క్రైసిస్ మనకు ఉన్నది కాబట్టి ఈ పేటెంట్ రైట్స్ దీనికి సంబంధించినటువంటి రాయల్టీలు తర్వాత మాట్లాడుకుందాం అని భారతదేశం ముందు నుంచి చెప్తోంది. బ్లింకిన్ కూడా ఇదివరలో మనల్ని సమర్థించినటువంటి వ్యక్తే. ఇప్పుడు వాళ్ళ ఫార్మా లాబీ అతని మీద అతని ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకురావడంతో మళ్ళీ వాళ్ళు వెనక స్టెప్ వేసి ఈ విషయంలో వాళ్ళు ఏం కమిట్మెంట్ ఇవ్వలేదు. మనకు వ్యాక్సిన్స్ ఇస్తారా లేదా అన్న దాంట్లో కమిట్మెంట్ అన్నది లేదు ప్రస్తుతానికి, కానీ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు మనం ఆర్డర్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు కనీసం అంటే జనవరి ఫిబ్రవరి దాకా మనకు సప్లై చేసేటువంటి పరిస్థితిలో ఫైజర్ కానీ మోడర్నా కానీ కూడా లేదు. అలాగే మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా చర్చించడానికి మనం దాన్ని తీసుకొచ్చాం ప్రస్తావన.
ఆయన ఫర్మ్ గా ఏమి కమిట్మెంట్ ఇచ్చినట్టు మనకేమి దాంట్లో మన వచ్చినటువంటి వార్తల్లో మనకు అటువంటిది ఏం కనిపించట్లేదు. మీద రెండు ఇష్యూస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, తర్వాత చైనాకు సంబంధించిన ఇష్యూస్ కూడా విస్తృతంగా చర్చలు జరిగినాయని మనం విన్నాం. మనం ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి భారతదేశం యొక్క కీలక పాత్ర అమెరికా గుర్తించింది. భారతదేశం లేని ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలిటీ రాదు, డెవలప్మెంట్ రాదు అని వాళ్ళకు కూడా తెలుసు. భారతదేశాన్ని ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగించేటువంటి ప్రక్రియలో పాకిస్తాన్ ఉన్నది. పాకిస్తాన్కి ఏకైక అజెండా ఏంటంటే భారతదేశం దాంట్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉండకూడదు, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అన్నదే వాళ్ళ టార్గెట్. అది దానికి భిన్నంగా ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ మీద డిప్లొమాటిక్ ఒత్తిడి తీసుకొస్తున్నది. అలాగే సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, వీళ్ళందరూ కూడాను పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. టర్కీ సైప్రస్లో ఒక ఒక ఊరుని వాళ్ళు ఇంతవరకు నోగో జోన్ ఉన్నటువంటి ఊరిని వాళ్ళు ఓపెన్ చేశారు. టర్కీ వాళ్ళు డిస్ప్యూటెడ్ ప్లేస్ అది, దీని గురించి ఎక్కడ కూడా కవరేజ్ లేదు, ఏ న్యూస్ పేపర్స్లో కానీ మెయిన్ స్ట్రీమ్లో ఎక్కడ కవరేజ్ లేదు. దాన్ని భారతదేశం ఆక్షేపణ తెలిపింది. అది టర్కీ యొక్క మూవ్స్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాము. టర్కీ ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. టర్కీను పాకిస్తాన్ కలిసి, పాకిస్తాన్ చైనా ముగ్గురు కలిసి ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ పెత్తనం చెలాయించడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి టర్కీ సైప్రస్లో చేసిన మూవ్ను కూడా మనం వ్యతిరేకించాం. మనం సో భారతదేశం పాకిస్తాన్ మీద డైరెక్ట్గా మాట్లాడకుండానే ఇతరత్ర వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకోవాలో అవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాం. దాని గురించి కూడా బ్లింకిన్ పర్యటనలో సిగ్నిఫికెంట్ గా చర్చలు జరిగినాయని మనకు తెలిసింది. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే ఈ విజిట్ వస్తున్నారని తెలియగానే ముందస్తుగానే డేట్ అనౌన్స్ అవ్వగానే అమెరికాలో చాలా న్యూస్ పేపర్స్ లో ఓపెన్ యాడ్స్, ఓపెన్ ఎడిటోరియల్స్ కావచ్చు లేదా లెటర్స్ కావచ్చు, దాని మీద ఆర్టికల్స్ కావచ్చు విస్తృతంగా రాయడం జరిగింది. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది, లేదా కాశ్మీర్ వస్తున్నారు వీళ్ళు, అలాగే మైనారిటీస్ అందరినీ వాళ్ళకు హక్కులను హరించేస్తున్నారు వీళ్ళు సిఏఏ ద్వారా. ఇది ఒక మెజారిటేరియన్ ప్రభుత్వం, ఇక్కడ ఒక నిరంకుశమైన మెజారిటేరియన్ ప్రభుత్వం ఉన్నది భారతదేశంలో. వాళ్ళకు మానవ హక్కులని మళ్ళీ వాళ్ళు గౌరవించమని చెప్పి మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పి ఆయన మీద అజెండా తీసుకొచ్చాడు. టైమ్ ఫర్ హార్డ్ టాక్ టు ఇండియా అని వాళ్ళు ఒక నేపథ్యం తీసుకొచ్చారు. చాలా కఠినమైన మాటలు మాట్లాడాలి భారతదేశంతో అని చెప్పి డెమోక్రాటిక్ పార్టీ లీడర్షిప్ కావచ్చు, వాళ్ళని సపోర్ట్ చేసి సమర్థిస్తున్నటువంటి శక్తులు అన్ని కూడాను ఆయన మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు బహుశా ఏదో చెప్దామని ఆయన ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ముందస్తుగా మనకు తెలుసు కాబట్టి మనం ఆయనకు చాలా టఫ్ వార్నింగ్ ఇచ్చాం. మనం మీరు కనుక ఇది లేవనెత్తితే మేము కూడా మీ దేశంలో ఉన్నటువంటి నల్లజాతి వాళ్ళ పక్ష జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము కూడా లేవనెత్తాల్సి వస్తుంది. మీకు ఆసియా ఖండంలో ఉన్న ఏకైక డెమోక్రసీ ఏదైతే ఉందంటే సుయెజ్ కెనాల్కి ఈస్ట్ సైడ్ ఉన్న దాంట్లో అన్నిటికంటే పెద్దది, మోస్ట్ ఇంపార్టెంట్ డెమోక్రసీ మేమే. మమ్మల్ని కూడా మీరు తిట్టడం మొదలెట్టారంటే ఇంక మీకు మీరు డెమోక్రసీ ఎంత సపోర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది అని చెప్పి వాళ్లకు మనం రివర్స్ లెక్చర్ ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది జయశంకర్ గారి ఇంటర్నల్ మీటింగ్ లో. దాంతో ఆయన ఆఫీషియల్ గా ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు, ప్రెస్ తో మాట్లాడినప్పుడు అదే పనిగా ప్రొవోక్ చేయడానికి కొంతమంది రిపోర్టర్స్ ఆయన అడగడం జరిగింది. మీరు భారతదేశాన్ని మానవ హక్కుల గురించి ఏమైనా అడిగారా మీరు అని ఆయన అడిగితే ఆయన దాన్ని సున్నితమైన విషయాన్ని ఆయన చాకచక్యంగా తప్పించుకున్నారు ఆయన బ్లింకిన్. ఆయన ఏం చెప్పారంటే అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, రెండు కూడాను ఎవాల్వింగ్ డెమోక్రసీస్. మా డెమోక్రసీస్ అనేది పర్ఫెక్ట్ గా లేవు, మనలో ఏవో ఇబ్బందులు ఉంటాయి, మేము దాన్ని మెల్లిమెల్లిగా దాన్ని అధిగమిస్తూ మేము పురోగమిస్తున్నాము, కాబట్టి మాకు ఇది ఒక ఎవాల్వింగ్ సిచ్యుయేషన్ కిందనే భావించాలి, కానీ ఎవరో తప్పు చేశారని ఇద్దరిని వేరు ఎత్తి చూపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు. అంటే ఈ వెస్టర్న్ ఈ డెమోక్రాటిక్ లెఫ్ట్ లిబరల్ లాబీ ఏదైతే ఉందో వాళ్లకు నిరుత్సాహంతో తర్వాత నిరాశతోటి కూడినటువంటి ఈ స్టేట్మెంట్ ఇది. భారతదేశాన్ని ఏమీ అనలేదు అని తెలిసింది ఆయన. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఆయనకు చాలా కీలకంగా కావాలి. చైనాను వ్యతిరేకించాలన్నా లేదా ఆఫ్ఘనిస్తాన్లో స్టెబిలైజ్ చేయాలన్నా భారతదేశం వాళ్ళకి చాలా కృషి. ఇప్పుడు వచ్చి వాళ్ళకి మనకు మారో లెక్చర్స్ ఇచ్చారంటే కనుక వాళ్ళే నష్టపోతారు. ఎందుకంటే భారతదేశం రెండు థియేటర్స్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేస్తుంది. రేపు మోదీ గారు కనుక క్వాడ్ సమ్మిట్కి వెళ్ళకపోతే కనుక అది ఫెయిల్యూర్ జో బైడెన్దే అవుతుంది, కానీ మనది కాదు. మనం ఏం చేయాలో మనం చేసుకుంటూ వెళ్తాం. సో ఈ విషయంలో వాళ్ళు కొంత అవగాహన పెంచుకున్నారు భారతదేశంతో ఇలా ఇదివరకు ట్రీట్ చేసినట్టు చేస్తే కనుక కాదు అని.
మనం ఒబామా గారి ఇక్కడికి రిపబ్లిక్ డే పెరేడ్కి వచ్చినప్పుడు మనం చూసాం, మరుసటి రోజు భారతదేశంలో కనుక మత ప్రాతిపదిక మీద మీరు కనుక విద్వేషాలు పెంచుకుంటే ఈ దేశం ఒకటిగా ఉండదు, గాంధీ గారు చాలా దుఃఖిస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆయన ఒబామా గారు అంత ఆతిథ్యం ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఏ దౌత్యపరంగా కూడాను దాన్ని ఎవరు హర్షించినటువంటి విషయం. అది హాస్పిటాలిటీ ఇచ్చిన ఒక డెమోక్రటిక్ నేషన్ వ్యతిరేకంగా మీరు మాట్లాడారంటే ఎంత మీరు మీ లాబీలకు తలవొగ్గారో మీకు అర్థమవుతున్నది. అటువంటి మిస్టేక్ ఈసారి వాళ్ళు చేయలేదు, ఈసారి కూడా చేసేటువంటి ఒత్తిడి ఉన్నా కానీ వాళ్ళు చేయలేదు. అది అప్పుడు మనం ఏం చేసామంటే మన సెక్రటరీ ఫారెన్ సెక్రటరీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులను మనం తొలగించాము, వాళ్ళు సస్పెండ్ చేసాము అక్కడి నుంచి. అంటే అప్పుడు అమెరికాకు చాలా స్ట్రిక్ట్ మెసేజ్ పంపించాం మనం, దిస్ కెనాట్ బి యాక్సెప్టెడ్, ఇది ఒక బిజినెస్ యాజ్ యూజువల్ కాదు, మీరు వచ్చి మాకు లెక్చర్ ఇస్తే మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము అని వాళ్ళకు మనం మెసేజ్ పంపించాం. అది అందుకని వాళ్ళు ఈసారి అమెరికా ఈసారి మాత్రం వాళ్ళు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు భారతదేశంతో. దౌత్యపరంగా మనం ఇదివరకు ఉన్నటువంటి భారతదేశం కాదు, ఇప్పుడు మనం మన ధైర్యము మన బలాన్ని రూమ్ లోపల చూపిస్తున్నాం, బయట వచ్చి మన డబ్బా కొట్టక్కర్లేదు. కానీ అమెరికా కూడా అర్థం చేసుకుంది, అందుకని ఈ విజిట్ లో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుగుతున్నారు, మనం వాళ్ళని ఒక ఈక్వల్ పార్ట్నర్ గా ఈసారి ట్రీట్ చేస్తే ఆయన వెనక్కి పంపించాము.